मेम कनकायक मनसा पड़ को चाके खंडचुड़ा मे इन रोजल इक अधिकार प्रत्यक्ष पोराटा दलित बंधु स्थाक एमएलए दलित बंधु एवड़ता ओडे ओडिस्ता प्रज तिस्क वील वील दलित बंधु वील्वाले रोजना इकना ఈటల రాజేందర్ గారి గురించి ఒక మాట అన్నా కూడా మేము కాదు అసలు మీ గురించి ప్రెస్ మీట్ పెట్టాలి నాకే సిగ్గు అనిపిస్తుంది మీ మీ వల్గర్ భాషను మీ కథను చూసి ప్రజలు నవ్వుకుంటారు ఈ రోజు మాకే మాట్లాడే బుద్ధి అయితలేదు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెచ్చుకొని ఓ సేవ చేయిరు ఓ 10 రూపాయలు చచ్చిపోయిన కాడ ఓ దానం చేయిరు ఇగో మేము మీ చేస్తానం అని చెప్పుర్రి కానీ ఇష్టం వచ్చినట్టు ఒక నాయకుని పట్టుకొని ఒక ప్రజలని 8 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని పట్టుకొని ఒకసారి కూడా ప్రజల మధ్యన గెలువన నాయకుడు మీరు మాట్లాడు ఈ సుభచితం కాదు ఇక నాయన మానుకొని మీకు మంచి పనులు చేస్తాం మా గవర్నమెంట్ కి చేస్తాం మీకు చేస్తాం అని చెప్పుకోండి ప్రజలలో నాలుగు ఓట్లు పొందే మార్గం చేయండి కానీ ఏమో ఛాలెంజ్లు చేసుడు ఛాలెంజ్లు అనేది ఇక నడవై మీ రోజులు దగ్గర పడ్డాయి ఇక నాయన బంధు పెట్టుకోండి హైదరాబాద్ అసెంబ్లీ సంబంధించి నా ఎమ్మెల్సీ వాడికొచ్చి రెడ్డి గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ రాజకీయ పర్యావరణానికి ఒడిగడుతున్నాడు. ఈటల రాజేందర్ గారు 18 ఏళ్ళు మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా అధిక అంటే అధికార మిగతా పట్ల మీద దౌర్జన్యాలు దాడులు చేయలేదు. గత ప్రభుత్వాలు చేసినాయి, బీజేపీ నాయకులను చంపడం కూడా జరిగింది లక్షల పేరుతోటి. కానీ ఇప్పుడు సేమ్ అదే పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్ నాయకులు ఎదుగుతున్నారో గుండాయిజం రౌడీజం చేస్తూ భూ అక్రమాలకు పాల్పడుతూ అనేకంగా ఇప్పుడు బీజేపీ కార్యకర్తలలో వ్యవసాయ పొలాల్లో కూడా ఖనీలు వీకేజ్ ఖనీలు పోతుకుండు లేని చుచ్చిపెట్టిస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకులకు రైతుల గుర్రపడ చెప్పే విధంగా సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఇటల రాజేంద్ర గారు జమ్మిగుట్ట పట్టణాన్ని ఉదరావు పట్టణాన్ని చాలా అభివృద్ధి చేసిండు. జమ్మిగుట్ట పట్టణంలో పెద్ద ఆసుపత్రి కట్టినప్పుడు కూడా ఇప్పుడు దాని డాక్టర్ లేరు. గర్భిణీ డెలివరీ కావడానికి ఉదరావు హాస్పిటల్ పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇటల రాజేంద్ర అన్నప్పుడు డాక్టర్లు ఉండేది, డెలివరీ కూడా అయినాయి ఇక్కడ జమ్మిగుట్టలో. ఇప్పుడు డెలివరీ రైతులు కూరగాయల మార్కెట్ రైతు బజార్ కట్టిండు నాలుగు కోట్లు పెట్టి ఇంతవరకు రైతు పథకాన్ని వినియోగం చేసే పరిస్థితిలో పాలకవర్గం లేదు, టీఆర్ఎస్ నాయకులు లేరు, ఎమ్మెల్సీ అదే ఎమ్మెల్సీ లేడు, అదే గెలిచినవాసు లేడు. మీ అసమర్థత పాలనకు నిదర్శనం. మీరు సహనాన్ని కోల్పోయి ఇటువంటి మీద అవాకులు జోకులు చేస్తున్నారు. ఖబర్దార్, మేము కలుసుకుంటే మాత్రం బీజేపీ కార్యకర్తలో మిమ్మల్ని ఉరికి చూసుకోకుండా ప్రయత్నం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా మాట్లాడి జాగ్రత్తగా అదుపులో ఉండకపోతే మీ తెగబడుకు దగ్గరకు వస్తాయి. మీ ఏమున్నా మీ ఆర్ఎల్ఏ మీ పరిపాలన తర్వాత మీరు ఇద్దరు భూస్థాపితం అయిపోవడం జరుగుతుంది. ఈరోజు ఎవరైతే సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్నటువంటి జడ్పీ చైర్మన్లు మొత్తం రాబందులాగా ఈరోజు హుజూరాబాద్ మీద పడి ఖచ్చితంగా వాడకొక్కరిని ఇన్ఛార్జ్ పెట్టుకున్నారు, ఊరికొక్కరిని ఇన్ఛార్జ్ పెట్టుకున్నారు, మండలానికి ఒక ఇన్ఛార్జ్ పెట్టుకొని ఎక్కడైతే ఎన్ని ప్రలోభాలు చేసినప్పటికీ కూడా ఇలా దౌర్భాగ్యం ఏంటంటే టీఆర్ఎస్లో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులను అంటే టీఆర్ఎస్ గుర్తుపై గెలిచినటువంటి ప్రజాప్రతినిధులనే వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి వేల రూపాయలు పెట్టి కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అది మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అలాగే ఎలక్షన్లో రాజేందర్ అన్న వెనుక భారతీయ జనతా పార్టీ ఉండి ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో రాజేందర్ అన్న గెలవడం జరిగింది. ఈరోజు ఆర్ఆర్ మీ అందరికీ తెలుసండి, 6,000 రూపాయలు ప్యాకెట్లు చేసి ఎక్కడైతే వాళ్ళ టీఆర్ఎస్ నాయకులను నమ్మకుండా ప్రతి ఓటర్ చేరన్న విధంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ప్రపంచంలోనే అత్యధికంగా ఖర్చు చేసినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉన్నదో అది హుజూరాబాద్ ఎలక్షన్. అయినప్పటికీ కూడా ఈటల రాజేందర్ అన్న చేసినటువంటి మంచి పనులు ఈరోజు హుజూరాబాద్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి రాజేందర్ అన్నకు అవినాభావ సంబంధం ఉన్నది కాబట్టి వారు ఈరోజు ఖచ్చితంగా ప్రజలు మా రాజేందర్ అనే ఉద్దేశంతో ఈరోజు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినటువంటి కానీ రాజేందర్ అన్న గెలిపేయడం జరిగింది. మరి ఈరోజు అడ్రస్ లేని నాయకులు, వార్డు మెంబర్లు గెలవలేని నాయకులు, ఇలా వారికి వార్డు మెంబర్గా స్థానం లేని నాయకులు, ఈరోజు ఊసర వెల్లిలాగా రంగులు మార్చే నాయకులు, పార్టీలు మార్చే నాయకులు కూడా ఈరోజు రాజేందర్ అన్నను విమర్శించడం అనేది వారి నైతిక విలువలకే మేము వదిలేస్తున్నాం. ఈరోజు రాజేందర్ అన్న హుజూరాబాద్లోనే కాదు, యావత్ తెలంగాణలో తిరిగి మొత్తం మీద భారతీయ జనతా పార్టీని 2023లో అధికారంలోకి తేవడం కోసం రాజేందర్ అన్న కృషి చేస్తున్నారు. ఈరోజు రాజేందర్ అన్న గురించి మాట్లాడితే ఈరోజు మనం ఆకాశం మీద ఊస్తే అది మన మీదే పడుతుంది, రాజేందర్ అన్నను విమర్శిస్తే కూడా అది వారికే.